obedience to God. దేవునికి విధేయత చూపించడము అన్నిటికంటే శ్రేష్టమైనది. యువర్ ఒబీడియన్స్ హ్యాస్ ఎ రివార్డ్. నీ విధేయతకి భూలోకంలో కష్టాలు ఎదురవ్వచ్చు, కానీ నువ్వు దేవునికి విధేయత చూపించినప్పుడు పరలోకంలో అయితే కిరీటాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10 మీరు చూస్తే, ఇదిగో మీరు చేసిన కార్యములను తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు భూలోకంలో నువ్వు చూపించిన విధేయతకు, దేవునికి నువ్వు చేసిన పరిచర్యకు, దేవుని మాట నువ్వు విని చేసిన సేవకు, నువ్వు త్యాగం చేసిన వాటికి దేవుడు ప్రతిఫలం ఇవ్వకుండా ఉండడానికి ఆయన అన్యాయస్తుడు కాదని పౌలు అంటున్నాడు. భూలోకంలో చాలా మందికి మీరు చాలా సహాయాలు చేస్తుంటారు ప్రియులరా, నా ప్రియదేవుని బిడ్డలరా, చాలా మందికి చాలా ఉపకారాలు చేస్తుంటారు. మనుషులు మర్చిపోతారు, కానీ దేవుడు అంటున్నాడు, నా మాట విని నా రాజ్యం కొరకు ప్రయాసపడిన వారికి, నాకు సేవ చేసిన వారికి, నా కొరకు వారి తల్లిని తండ్రిని వారి బిడ్డలని వారి కుటుంబాన్ని త్యాగం చేసిన వారికి, నా ప్రియదేవుని బిడ్డలరా. అందుకే పేతురు అడుగుతాడు యేసు ప్రభుని, అయ్యా నేను వెంబడిస్తున్నాం, మాకేం దొరుకుతుంది అని అంటే, యేసు ప్రభు నీకేం దొరకాలి అని అనలేదు ప్రియులరా. ఇదిగో పరలోకములో నీకు 12 గోత్రాల వారిని మీరు తీర్పు తీర్చండి, మీకు 12 సింహాసనాలు ఉన్నాయని చెప్పాడు. యూనో దెర్ ఈజ్ ఎ రివార్డ్. ఏసై చాలా స్పష్టంగా చెప్పాడు, నీవు భూలోకములో దేవునికి చూపించే విధేయతకు నీకు పరలోకములో ఒక ఫలం ఉంది, ఒక రివార్డ్ ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, ఎస్, భూలోకములో దేవునికి విధేయత చూపిస్తే ఈ లోకములో నీకు శ్రమలు రావచ్చు, కానీ పరలోకములో నీకు సన్మానాలు ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. చెప్పండి కూడా దేవుని అనుమానపరచండి. నా ప్రియదేవుని బిడ్డలారా, ఎస్, భూలోకంలో శ్రమలు నువ్వు ఎదుర్కొంటావేమో, కానీ పరలోకంలో సన్మానం అంటే, సన్మానం అంటున్నారు ఏంటండి పాస్టర్ గారు అని అంటారేమో, కిరీటం నీకు పెట్టడం అంటే అది నీకు సన్మానం కదా. నా ప్రియదేవుని బిడ్డలారా, నీ కిరీటం పెడతానంటున్నాడు దేవుడు, అది సన్మానం అనరాదాన్ని. నా ప్రియదేవుని బిడ్డలారా, భూలోకంలో కష్టాలు రావచ్చు, కానీ పరలోకంలో నీకు కిరీటాలు ఉన్నాయి అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. 5 రకాలైనటువంటి కిరీటాలు మనకి వాక్యంలో కనబడుతున్నాయి. నా ప్రియదేవుని బిడ్డలారా, పరలోకంలో దేవుడు భూలోకంలో దేవునికి విధేయత చూపించిన బిడ్డలకి ఇవ్వబోయే కిరీటాలని నేను త్వరగా చెప్పి ముగిస్తాను. 1, మొట్టమొదటి కిరీటము విజేతల కిరీటం అమ్మ, దీని పేరు విక్టర్స్ క్రౌన్. 1 కొరింథీ 9:25-27 మీరు చూడండి ప్రియులరా. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాం. నా ప్రియదేవుని బిడ్డలారా, పౌలు గారు ఇక్కడ ఒక క్రైస్తవుణ్ణి, దేవునికి విధేయత చూపించేవాణ్ణి, ఒక క్రీడాకారుడితోటి, ఒక అథ్లెట్ తోటి, ఒక జట్టి అయిన వాడితోటి పోలుస్తూ ఉన్నాడు. నా ప్రియదేవుని బిడ్డలారా, 10 మంది పోరాడు ప్రతివాడు ఎలా ఉంటాడట, మితముగా ఉంటాడంట. మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాం. 10 మందిలో పోరాడేవాడు పొందుకునేది ఏంటో తెలుసా? ద విక్టర్స్ క్రౌన్. ఆ రన్నింగ్ రేస్లో ఎవరైతే విజేతలుగా నిలుస్తారో వారికి ఇస్తారు విజేతల కిరీటం. ఎవరైతే విజేతలుగా నిలవాలనుకుంటున్నారో వారి మంచి సాధకం చేస్తారు. అథ్లెట్ హూ ఎక్స్పెక్ట్స్ టు విన్ మస్ట్ ట్రైన్ డెలిజెంట్లీ. వాకింగ్ విత్ గాడ్ డిమాండ్స్ పర్సనల్ సాక్రిఫైస్. నా ప్రియదేవుని బిడ్డలారా, నీవే కనుక ఈ విజేతల కిరీటాన్ని పొందుకోవడానికి ఆశపడుతున్నట్లయితే, ఇష్టపడుతున్నట్లయితే, నువ్వు కొన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. అథ్లెట్ చూడండి, క్రీడాకారుడు చూడండి, మనకులాగా ఏ పడితే అది, ఎప్పుడు పడితే అవి తినడు, ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర లేవడు, తన ట్రైనింగ్కి ఒక టైం పెట్టుకుంటాడు. తన శరీరము మాట తన విండు, తన మాట శరీరం వినాలి. వీఆర్ లివింగ్ ఇన్ ఎన్ ఏజ్ ఆఫ్ లగ్జరీ. మనము ఒకప్పుడు నా చిన్నతనంలో టీవీకి రిమోట్ ఉంటే ఆశ్చర్యంగా చూసాం మేము. అమ్మో టీవీకి రిమోట్ వచ్చిందా అని చెప్పి ఆశ్చర్యంగా చూసాం. ఈ రోజుల్లో టీవీకి రిమోట్ లేకపోతే ఆశ్చర్యంగా చూస్తారు. నా ప్రియదేవుని బిడ్డలారా, మనము సుఖాలు ఎక్కువైపోయిన తరములో బ్రతుకుతున్నాం. ప్రతి దాంట్లో సుఖం, రిమోట్లు కూడా పోతాయి కొన్ని రోజుల్లో. నా ప్రియదేవుని బిడ్డలారా, అలెక్సా స్విచ్ ఆన్ ద ఫ్యాన్ అని అంటే ఫ్యాన్ ఆన్ చేస్తుంది. నా ప్రియదేవుని బిడ్డలారా, పలానాడికి ఫోన్ చేయంటే ఫోనే ఫోన్ చేస్తుంది. నా ప్రియదేవుని బిడ్డలారా, కార్ స్టార్ట్ చేయంటే కారే స్టార్ట్ చేస్తుంది. నా ప్రియదేవుని బిడ్డల, నొక్కడానికి కూడా మనిషికి ఇబ్బంది అయిపోతుంది, కాబట్టి మాట్లాడితే అన్నీ ఆన్ అయిపోయేటట్లు కూడా మనిషి తయారు చేసుకుంటున్నాడు. వీఆర్ లివింగ్ ఇన్ అన్ ఏజ్ ఆఫ్ లగ్జరీ. ఇటువంటి సుఖాలు ఎక్కువైపోయిన కాలంలో త్యాగం గురించి ఊసెత్తితే అస్సలు ఇష్టం ఉండడం లేదండి. పిల్లలకు కానీ, యవనులకు కానీ, ప్రస్తుత కాల తరానికి దేవుని కొరకు శరీరాన్ని నలపాలరా అని అంటే ఆ మాట నచ్చడం లేదు. దేవునికి విధేయత చూపించడం అంటే అవి కొంతమంది చెడ్డ సుఖాల్ని విడిచిపెట్టడం అని అనుకుంటారు. దేవునికి విధేయత చూపించడం అంటే చెడ్డ సుఖాలు మాత్రమే కాదండి. నా ప్రియదేవుని బిడ్డలారా, దేవునికి దగ్గర అవ్వకుండా అడ్డుకునే మంచి సుఖాలు కూడా. నా ప్రియదేవుని బిడ్డలారా, ఉదాహరణకి నిద్రపోవడం. నా ప్రియదేవుని బిడ్డలారా, లేకపోతే తిండి తినడం.
నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు గనక ఉపవాస ప్రార్థన దినాను నువ్వు పెట్టుకోవాలని అంటే నీ కడుపు ఆకలి 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 అంటే అని అంటూ ఉంటుంది. అన్నం తింటే పాపమేమి కాదు, కానీ దేవునికి దగ్గర అవడానికి నీ శరీరాన్ని నలుపుకోవడం అది మంచి సుఖమైనా సరే. పౌలు వలె వారి శరీరాన్ని ఎవరైతే నలుపుకుంటారో, వారి శరీరాన్ని ఎవరైతే నలగొట్టుకుంటారో వారు పొందుకోబోతున్నారు ఈ కిరీటాన్ని. క్రైస్తవ్యమో నా ప్రియదేవుని బిడ్డలారా, దేవునికి విధేయత చూపించడము అన్న అంశం గురించి మాట్లాడినప్పుడు ఎటువంటి త్యాగం లేకుండా కూడా విధేయత చూపిస్తూ ఉంటారు కొంతమంది క్రైస్తవులు. శరీరాన్ని నలగొట్టుకోకుండా కూడా, ఆదివారంకి నేను ఆరాధనకు వెళ్ళడం లేదండి, ఆదివారం నేను వాక్యం వినడం లేదండి, అయ్యో నేను పాటలు పాడుతున్నాను, దేవునికి ఆరాధన అర్పిస్తున్నాను. నా ప్రియదేవుని బిడ్డలారా, నీ శరీరాన్ని నలగొట్టుకుంటూ నా ప్రియదేవుని బిడ్డలారా దేవునికి దగ్గర అవ్వడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ నువ్వు ముందుకు సాగినట్లయితే నా ప్రియదేవుని బిడ్డలారా ఈ కిరీటాన్ని పొందుకుంటావని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలా మంది క్రైస్తవులు వారి శరీరానికి బానిసలమ్మ, వారి శరీరం ఏం చెప్తుందో, వారి శరీరం అంటది అరే బిర్యానీ తిందాము ఇప్పుడు వాళ్ళు సరే అంటారు. వారి శరీరం వారికి ఏం చెప్తే ఆ మాట వింటారు. ఇప్పుడు పలానాది చూద్దాం నా ప్రియదేవుని బిడ్డలారా, టీవీ చూద్దాం, లేకపోతే పలానా సినిమా చూద్దాం నా ప్రియదేవుని బిడ్డలారా, ఇదిగో దీంట్లో చెడేమి లేదండి, ఇది మంచిదేనండి. నా ప్రియదేవుని బిడ్డలారా, ఎంత తెలివైన వాడు సాతాండు. సినిమాలు చూడవా, నువ్వు ఆటలు చూస్తావా, అయితే ఇదిగో స్పోర్ట్స్ ఛానల్. నువ్వు ఆటలు చూడవా, నువ్వు కార్టూన్స్ చూస్తావా, అయితే ఇదిగో కార్టూన్ ఛానల్. నువ్వు బొమ్మలు చూడవా, నువ్వు న్యూస్ చూస్తావా, అయితే ఇదిగో న్యూస్ ఛానల్. నువ్వు ఇవేమి చూడవా, నువ్వు ఆ ప్రకృతిని వీక్షించడానికి ఎక్కువ ఇష్టపడతావా, అయితే ఇదిగో నేషనల్ జియోగ్రఫీ డిస్కవరీ, ఇదిగో ఈ ఛానల్స్ ఉన్నాయి నీకు. నా ప్రియదేవుని బిడ్డలారా, మనము దేవునితో సమయం గడపడానికి నా ప్రియదేవుని బిడ్డలారా అవి చెడ్డవే కాకపోవచ్చు, మంచివైనా కూడా టీవీని ఆఫ్ చేయాల్సి ఉంది నా ప్రియదేవుని బిడ్డలారా. సో దేర్ బాడీస్ టెల్ దేర్ మైండ్స్ వాట్ టు డూ, వారి శరీరాలు వారికి చెప్తా ఉంటాయి ఏం చేయాలని. నా ప్రియదేవుని బిడ్డలారా, ఎవరైతే వారి శరీరాలకి బానిసలైపోయారో వాళ్ళ శరీరం మాట వింటారు నా ప్రియదేవుని బిడ్డలారా. సో ఏం తినాలో, ఎప్పుడు తినాలో, ఎంత తినాలో వారి శరీరమే వారికి చెప్తుంది. కానీ కొంతమంది ఉంటారు నా ప్రియదేవుని బిడ్డలారా, ఇప్పుడు నువ్వు తినకూడదు ఇది అంటారు, అంతే. వారి శరీరం ఎంత కోరుకుంటున్నా కానీ దానికి పెట్టరు, నువ్వు ఇంత తినకూడదు అని అంటారు. లేకపోతే ఒక్కోసారి ఉపవాసం పెడతారు నా ప్రియదేవుని బిడ్డలారా. కొంతమంది ఏమో వారి శరీరాల్ని నా ప్రియదేవుని బిడ్డలారా లోబర్చుకుంటే, కొంతమందినేమో వారి శరీరం వారిని లోబర్చుకుంటుంది. దేవునికి గనక మనం సేవ చేయాలనుకుంటే దానికి కొంత క్రమశిక్షణ అవసరం, డిసిప్లైన్ అవసరం నా ప్రియదేవుని బిడ్డలారా. సో ఈ కిరీటం ఎవరికి అనంటే, ఎవరైతే వారి శరీరాల్ని క్రమపరుచుకుంటారో నా ప్రియదేవుని బిడ్డలారా, ఎవరైతే వారి శరీరాలను నలగొట్టుకుంటారో, ఎవరైతే వారి శరీరాల్ని లోబర్చుకుంటారో నా ప్రియదేవుని బిడ్డలారా, దేవునికి విధేయత అందరూ చూపిస్తారు. కానీ శరీరాలను నలగొట్టుకుంటూ, శరీరాన్ని లోబర్చుకుంటూ దేవునికి విధేయత చూపించేవారు పొందుకోబోయే కిరీటము విజేతల కిరీటం. రెండవది, దేవునికి విధేయత చూపించే వారికి దేవుడిచ్చే రెండవ కిరీటము ద క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్. దేవునికి స్తోత్రం. మొదటి తెస్సలోనికేలకు రాసిన పత్రిక 2:19 ఈ కిరీటమే ఆనంద కిరీటము. ఇది ఎవరికి దేవుడిస్తాడంట తెలుసా, ఎవరైతే ఆత్మల్ని రక్షిస్తారో వారికి దేవుడి కిరీటం ఇస్తాడంట. నీ జీవితంలో నువ్వు ఇతరుల్ని ప్రభు దగ్గరికి నడిపించినప్పుడట వారే నీకు పరలోకంలో ఒక కిరీటం అవుతారట. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంతమందిని రక్షిస్తావో దానిని బట్టి దేవుడు నీకు ఆనంద కిరీటం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, తీయండి 1 తెస్సలోనికేలకు రాసిన పత్రిక 2:19 ఒకసారి చూద్దాం. ఇయ్యాలి అనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైన అండర్లైన్ దట్ వర్డ్ మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా నా కిరీటం. నా ప్రియదేవుని బిడ్డలారా, ఈ కిరీటం పొందుకోవాలంటే నువ్వేం చేయాలి, ఇతరులకి ప్రభు ప్రేమను ప్రకటించి వాని ప్రభు దగ్గరికి నడిపించాలి. అందరికీ కాదు, నువ్వు పరలోకములో ప్రవేశించవచ్చు కానీ ఈ కిరీటం నువ్వు పొందుకోవాలంటే, చాలామంది ఇతరులకి ప్రభుని పరిచయం చేయడాన్ని అంత ప్రాముఖ్యంగా ఎంచరు. అమ్మ విధేయతలో ఇది కూడా ఒక భాగమే. ప్రభు అన్నాడు, సర్వలోకానికి వెళ్ళి సమస్త సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి. యునో హీ గేవ్ అస్ ద గ్రేటెస్ట్ కమిషన్. మనకి గొప్ప ఆజ్ఞనిచ్చాడు యేసు ప్రభు పరలోకానికి ఆరోహణమవుతూ. శిష్యులకి ఇచ్చిన ఆజ్ఞ అది మనందరికి ఇచ్చిన ఆజ్ఞ. దేవుడు ఏదైనా పని చెప్పాడంటే ఆ పని చేయడానికి బలం కూడా ఆయన ఇస్తాడు తెలుసా మీకు. చాలాసార్లు కొంతమంది మనుషులు ఉంటారు, వెళ్ళి పలానది కొని తీసుకురా అంటారు, డబ్బులు ఇవ్వనంటారు. కానీ దేవుడు అట్లా కాదు. నా ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఏదైనా పని చెప్తే ఆ పని చేయడానికి కావలసిన శక్తి సామర్థ్యం కూడా, పని చేయడానికి కావలసిన వనరులు కూడా దేవుడు ఇస్తాడు. ఇచ్చాడా, చెప్పాడు ఆయన పరలోకానికి ఆరు అనుమతు సమస్త సృష్టికి వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి.
ప్రకటించడానికి శక్తి ఎవరిస్తారు నాయనా? మీరు యెరూషలేములో నిలిచి ఉండండి, పైనుండి నేను శక్తిని పంపిస్తాను. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. దేవుని పని చేయడానికి నీవు గనక దేవునికి విధేయత చూపించడానికి, దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞను నీవు గైకొనడానికి, విధేయత చూపించడానికి నువ్వు కడుగు ముందుకు వేస్తే శక్తి ఎవరిస్తారు? అయ్యా నేను నా సొంత శక్తితో ఇతరుల్ని ప్రభు దగ్గరికి నడిపించలేనండి. నిజమే, నీ సొంత జ్ఞానంతో నీ సొంత మాటలతో ఎవరిని ప్రభు దగ్గరికి నడిపించలేవు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి నువ్వు నడిపించాలంటే ఎవరినైనా నీకు పరిశుద్ధాత్మ సహాయం అవసరం. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఎవరు ఎవరిని ప్రభు దగ్గరికి నడిపించలేరండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:1 మీరు చూస్తే, నేను అపేక్షించున్న ప్రియ సహోదరుల నా ఆనందమును నా కిరీటమును అయినా నా ప్రియులారా. పౌలుకి ఎన్ని కిరీటాలో, నా ప్రియ దేవుని బిడ్డలారా, విజేతల కిరీటం ఆయన పొందుకుంటున్నాడు రేపటి దినాన్న. అలాగనే నా ప్రియ దేవుని బిడ్డలారా, ద క్రౌన్ ఆఫ్ విజయ ఆనంద కిరీటం ఇది ఎవరికి అనంటే, ప్రియమైన బిడ్డలారా, ఆత్మల్ని రక్షించిన వారికి. ఇట్ ఈస్ గివెన్ టు పీపుల్ హూ ఎంగేజ్ ఇన్ ఎవాంజలిజం. ఎవరైతే సువార్తీకరణలో ముందుకు సాగుతున్నారో వారికి కిరీటం. నా ప్రియమైన బిడ్డలారా, మూడవ కిరీటము నీతి కిరీటం అండి, ద క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్. 2 తిమోతి 4:8 ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ నా అనుగ్రహించిన. దేవునికి స్తోత్రం. ఎవరికట తెలుసా ఈ నీతి కిరీటము? ప్రభు రాకడ కొరకు ఆశతో ఎదురు చూసేవరికట. యేసు ప్రభు మరలా తిరిగి వస్తాడని ఎవరైతే ఆశతో ఎదురు చూస్తారో ఆయన రాక కొరకు వారి నీతి కిరీటాన్ని పొందుకోబోతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆయన రక్తంతో కడగబడి, ఎవరైతే వారి పాపములొక్కొని పశ్చాత్తాపడి ప్రభు నన్ను క్షమించు అని చెప్పి, దేవా మా స్వనీతి నీ ఎదుట మురికి గుడ్డల్లాగా ఉంది అయ్యా, నా నీతి సరిపోదయా నీ మేఘం ఎక్కడానికి, నీ నీతి దయచేయా అని ఎవరైతే ప్రభు నీతి మీద ఆధారపడతారో వారి అమ్మా మంచి పనులు మనకి నీతి కిరీటాన్ని ఇవ్వలేవు తల్లి. దేవుడిచ్చు రక్షణే మనతో మంచి పనులు చేయిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికి నీతి కిరీటం అనంటే, మంచి పనులు చేస్తున్న వాళ్ళకి ఆయన దేవుడు చెప్పడం లేదు. ఎవరికి నీతి కిరీటం అంటే, నా నీతి సరిపోదు, నా స్వనీతిని ఆధారం చేసుకొను, దేవుని నీతి నాకు కావాలని ప్రభు సిలువు మీద ఆధారపడి ఆనుకుని ప్రభు రాకక ఎదురు చూస్తున్న వారికి నీతి కిరీటం అండి. దేవునికి స్తోత్రం. పౌలు అదే చెప్తున్నాడు ప్రియులారా. ఏమంటున్నాడు అనంటే, నేను ప్రభు రాకడ కొరకే, ప్రభు రెండవ రాకక ఎదురు చూస్తున్నాను, నా వలే ఆయన రెండవ రాకక ఎదురు చూస్తున్న వారందరూ కూడా ఈ నీతి కిరీటాన్ని పొందుకోబడుతున్నారు. నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమును నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ. నా ప్రియదేవుని బిడ్డరా, అన్నాను చూడండి, సిమియోను చూడండి, ప్రభు మొదటి రాక కొరకట వారు ఆశతో మందిరములో ఎదురు చూస్తున్నారట. మేము ధన్యులమయ్యాము, ఆయన రాక కొరకు మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాము అని చెప్పి సుమియోను అన్న పలకడం మనం చూస్తాం. ఆయన మొదటి రాక గురించి ఆశతో అపేక్షించిన వారు ధన్యులయ్యారు. ఆయన రెండవ రాకడ గురించి ఆశతో ఎదురు చూసే వాళ్ళందరూ కూడా నీతి కిరీటాన్ని పొందుకోబోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, 4వది ఇది జీవ కిరీటం, ద క్రౌన్ ఆఫ్ లైఫ్. ఎవరికి జీవ కిరీటము అనంటే, యాకోబు పత్రిక 1:12 మీరు చూడండి ప్రియులారా, శోధన సహించి శోధనకి నిలిచి ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుకుంటాము అని గొప్ప గొప్ప నిరీక్షణతో వారి శోధనలో వారి శ్రమల్లో ఆగిపోక ముందుకి సాగిపోయే వారికి జీవ కిరీటం. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథము 2:12 చూడండి ప్రియులరా, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింప బోవుచున్నాడు. దేవునికి విధేయత చూపించినందుకు ఎంతోమంది చెరసాల్లో వేయబడ్డారు. దేవునికి విధేయత చూపించినందుకు ఎంతోమంది అవిటివారు అయిపోయారు. తెలుసా మీకు, డేవిడ్ లివింగ్స్టన్ ఒక చెయ్యి విరిగిపోయింది, ఒక కాలు విరిగిపోయింది. దేవునికి విధేయత చూపించినందుకు చాలామంది దే లాస్ట్ దే లవ్డ్ వన్స్. విలియం కేరీ తన భార్యను తన బిడ్డల్ని కోల్పోయాడు. దేవునికి విధేయత చూపించినందుకు ప్రియులరా, అపవాది ఈ లోకములో వాడు ఖచ్చితంగా దేవునికి నువ్వు విధేయత చూపిస్తుంటే వాడు ఊరుకోడు, వాడు నిన్ను అవమానిస్తాడు, వాడు నిన్ను హేళనగా ప్రజలు నిన్ను మాట్లాడేటట్లు చేస్తాడు, నిన్ను శ్రమల గుండా కష్టాల గుండా వెళ్ళేటట్లు చేస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, చెరలో వేయింప బోవుచున్నాడు అపవాది. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదాను. దేవునికి స్తోత్రం చెప్పండి.
దేవుడు అంటున్నాడు స్మరణలో ఉన్న సంఘానికి, మీరు నాకు విధేయత చూపించినందుకు మీరు అపవాది చేత శోధింపబడుతురు. అయితే మీలో కొందరు చెరలో కూడా వేయబడతారు, చెరసాల్లో కూడా పెట్టబడతారు. 10 దినములు శ్రమ కలుగును, 10 పరీక్షకు ముంగుతుగా కనబడుతుంది, 10 ఆజ్ఞలు. ప్రియదేవుని బిడ్డలారా, మీరు 10 దినాలు మీరు పరీక్షింపబడతారు, మీరు పరీక్షింపబడతారా? శ్రమలు, శోధనల కొలిమిలో, ఆ కష్టాల కొలిమిలో మీరు పరీక్షింపబడతారు. ఎవరైతే చివరి వరకు నమ్మకంగా ఉంటారో వారి జీవ కిరీటాన్ని పొందుకుంటారు. నా ప్రియదేవుని బిడ్డలారా, మిషనరీలను చూడండి, నా ప్రియదేవుని బిడ్డలారా, భక్తుల్ని చూడండి. ప్రియులరా, వారి జీవితంలో శ్రమలు రాలేదా అని అంటే దేవునికి విధేయత చూపించినందుకు వారు భయంకరమైన శ్రమలు ఎదుర్కొన్నారు. కొంతమంది దైవజనులు నేను చూస్తూ ఉంటాను ప్రియులరా, వారు వృద్ధాప్యంలో కూడా ఇంకా నలపబడుతూ ఉంటారు శ్రమల చేత. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈ వృద్ధాప్యంలో ఈ దైవజనుడికి ఇంకా ఇన్ని శ్రమల అని అంటే వారు చివరి వరకు, కొంతమంది ఉంటారు ప్రియులరా, వారు చివరి వరకు నలుగుతూనే ఉంటారు, నలుపుతూనే ఉంటాడు. నా ప్రియదేవుని బిడ్డలరా, అపవాది ఊరుకోడు. బిడలను బట్టో, భార్యను బట్టో, భర్తను బట్టో వారి భక్తి జీవితంలో వారి కష్టాలు ఎదుర్కొంటూనే ఉంటారు. చివరి దాకా ఏదో శ్రమ, ఒకటైపోతే ఒకటి. నా ప్రియదేవుని బిడ్డలరా, ఆ శ్రమలు శోధనలన్నీ తట్టుకొని చివరి వరకు నమ్మకంగా నిలబడిన వారు, నా ప్రియదేవుని బిడ్డలరా, వారు ఏం పొందుకుంటారంట? జీవ కిరీటాన్ని పొందుకుంటారంట. ఒకరోజు ఒక దైవజనుడు చెప్తున్నాడు, నిజంగా జరిగింది ఇది. రష్యా దేశంలో 10 మంది సేవకులట, అదే నాలు కమ్యూనిస్ట్ దేశం, అది భయంకరమైన చలి ఉంటుంది రష్యాలో, మీకు తెలుసో తెలీదో, -48 -36 మైనస్లో వెళ్ళిపోతూ ఉంటుంది. ఉమ్మేసి వెనక్కి తిరిగి చూస్తేనట అది గడ్డగట్టేసి ఉంటుందంట, అటువంటి భయంకరమైన చలి. నా ప్రియదేవుని బిడ్డలారా, ఆ చలిలో దేవునికి సేవ చేస్తున్నారు, దేవుని గురించి ప్రకటిస్తున్నారని చెప్పి బట్టలు ఊడదీసి ఆ చల్లటిని గడ్డగట్టిపోయే ఆ చల్లటి నీటిలో అన్ని పీకల వరకు ముంచారంట. అక్కడ ఉన్నటువంటి జైలధికారి అన్నాడంట, ఒరే చూడండి, ఈ చలిలో మీకు ఈ చక్కటి వెచ్చని కలిగించే నాలాంటి జాకెట్ వేసుకోవాలని అనుకుంటున్నట్లయితే, లెదర్ జాకెట్, ఇదిగో చూడండి, ఈ చలిని తట్టుకోవడానికి నేనేం తాగుతున్నాను, వాట్కా తాగుతున్నాను చూడండి. మీరు చలిని తట్టుకుని మీరు ప్రాణాలతో బయటపడడానికి మీరు ఈ పానీయం తాగదలిచినట్లయితే, మీ ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే గనక అన్ని పీకల వరకు ముంచి ఎదురుకుండా కుర్చీలో కాలు మీద కాలేసి కూర్చుని ఎలా అంటున్నాడంట, మీరు ఏసఐ రక్షకుడు కాదు, ఏసఐ దేవుడు కాదు అని చెప్పి మీ నోటమ్మట ఒక్కసారి అనండి చాలు, మీరు దేవుని సేవ చేయను అని చెప్పి ఈ శ్రమ నుంచి విడుదల పొందడానికి ఒక్కసారి నీ దేవుణ్ణి విడిచిపెట్టి చూడు, ఇదిగో నేను వెంటనే నిన్ను రక్షిస్తాను అని అంటున్నాడు ఆ జైలధికారి. 10 మంది పైన నా ప్రియదేవుని బిడ్డలారా, పరలోకం నుంచి 10 కిరీటాలు పట్టుకొని 10 దేవదూతలు రెడీగా ఉండడం ఇప్పుడు జైలధికారి కనిపిస్తుందట. అయితే ఒక దేవదూత మాత్రం, పరలోకం నుంచి కిరీటం పట్టుకుని వచ్చిన దేవదూత మాత్రం వస్తుందంట వెళ్ళిపోతుందంట. ఈ జైలధికారికే కనబడుతుంది, అది పాస్టర్లు ఎవరికి కనబడ్డంలా. మొదటి పాస్టర్ గారు చనిపోయారట, ఆయనకి పరలోక దేవదూత తెచ్చిన కిరీటం పెట్టేసి తీసుకెళ్ళిపోయిందంట ఆయన ఆత్మని. జైలధికారి కనబడుతుంది ఇదంట. 2వ పాస్టర్ గారికి చనిపోయాడట, వెంటనే కిరీటం పెట్టి తీసుకెళ్ళిపోయిందంట. ఇలాగన 9 మంది కిరీటాలు పెట్టి పరలోకానికి కొనుకోబడ్డారు. నా ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఆఖరి పాస్టర్ గారు మాత్రం అనుమానిస్తున్నాడట, వదిలేద్దామా వద్దా. అందుకేనట దేవదూత వస్తుందంటే వెళ్ళిపోతుందంట. ఆఖరికి ఆ పాస్టర్ గారు, నేను ఏసైని విడిచిపెట్టేస్తున్నాను, యేసు ప్రభు దేవుడు కాదు అని నేను ఇక అందరికీ చెప్తానని చెప్పి వెంటనే ఎప్పుడైతే అన్నాడో ఈ జైలధికారి, తతంగమంతా చూసిన జైలధికారి, నేను యేసు ప్రభుని నా రక్షకుడిగా అంగీకరిస్తున్నానని చెప్పి యేసు ప్రభు దగ్గర తన జీవితాన్ని ఒప్పుకున్నాడంట. నా ప్రియదేవుని బిడ్డలారా, ఇది నిజంగా జరిగిన సంఘటన అని ఒక దైవజనుడు చెప్తూ ఉన్నాడు. కొంతమంది వారి శ్రమల్లో చివరి వరకు ప్రభుని గట్టిగా పట్టుకోరు. కొంతమంది మధ్యలోనే వారి ఆత్మీయ ప్రయాణాన్ని ఆపేస్తారు. అనన్య సపేరాలు దేవుల్లో చక్కగానే ప్రారంభించారు వారి ఆత్మీయ ప్రయాణం. ప్రియదేవుని బిడ్డలారా, కొంతమంది కొన్ని శ్రమలు ఎదురవడాన్ని బట్టి, కొన్ని కష్టాలు ఎదురవడాన్ని బట్టి ప్రభుని విడిచిపెట్టేస్తారు. అటువంటి వారు జీవ కిరీటాన్ని పొందుకోరు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, స్మరణలో ఉన్న సంఘానికి దేవుడు చెప్పమని చెప్తున్నాడు, మీకు శ్రమ వస్తుంది ఖచ్చితంగా, కానీ చివరి వరకు నమ్మకంగా ఉన్నవాడు ఖచ్చితంగా దేవుణ్ణి నమ్ముకున్నందుకు నీ కుటుంబీకులు నిన్ను వెలేసేయచ్చు. చివరిదాకా నమ్మకంగా ఉండు. ఎవరైతే నేను వెలేసారో వాళ్ళని తెలుసుకుంటారు. నేను అలా ఎంతోమంది సాక్ష్యాలు విన్నాను. వారి ఇంట్లో నుంచి తోసేశారు నా ప్రియదేవుని బిడ్డ. తర్వాత వారే తెలుసుకున్నారు నిజమైన దేవుణ్ణి వారు
కొలుస్తూ నిజమైన దేవుణ్ణి వారు తెలుసుకున్నారని చెప్పి వారు కూడా దేవుణ్ణి అంగీకరించిన వారిని నేను ఎంతో మందిని చూసాను. చివరి వరకు నమ్మకంగా ఉండని ప్రియులరా, అట్టి వారికి జీవ కిరీటం దేవుడు ఇస్తాను అంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, హతసాక్షి అయిపోయినా పర్వాలేదు నేను దేవుని మాత్రం విడిచిపెట్టను, నా ప్రాణాలు పోయినా పర్లేదు దేవుని మాత్రం నేను విడిచిపెట్టను అని చివరి వరకు నమ్మకంగా ఉండేవారు ఈ జీవ కిరీటాన్ని పొందుకోబోతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలు, ఎంతోమంది మనల్ని విశ్వాసంలోనికి నడిపించడానికి ఇటువంటి శ్రమల్ని కష్టాలని ఎన్నో ఎదుర్కొన్నారు మన పూర్వీకులు. అయితే మనము ఇటువంటి శ్రమలు కష్టాలని మనం ఎదుర్కొన్నప్పుడు, చివరి వరకు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు జీవ కిరీటం ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఐదవ కిరీటము నేను చెప్పి ముగిస్తాను ప్రియులరా, ద క్రౌన్ ఆఫ్ గ్లోరీ, మహిమ కిరీటం. మొదటి పేతురు పత్రిక 5:4 చూడండి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్లుండక మందకు మాదురులుగా ఉండండి. మీకు దేవుడు ఎవరినైతే అప్పగించాడో వారికి మీరు ప్రభువులు వలె ఉండక, వారిని అజమాయిషీ చేయడం కాకుండా వారికి మీరు మాదిరిగా ఉండండి. మీరు అలాగిన మంచి కాపరులుగా ఉంటే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుతారు. దేవునికి స్తోత్రం. ఇది పాస్టర్లకి, సంఘ నాయకులకి, కాపర్లకి దేవుడు ఇస్తున్నటువంటి కిరీటం. నా ప్రియ దేవుని బిడ్డలారా, వీరికి తీర్పు కూడా రెండెట్లు ఉంటుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాగనే కిరీటం కూడా మిగిలిన వారి కంటే ఒకటి ఎక్కువే ఉంది, మహిమ కిరీటం. ఎవరైతే యేసు ప్రభు వలె చక్కని కాపర్లుగా ఉన్నారో, నా ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మకమైన కాపర్లుగా ఉన్నారు, సంఘాన్ని నడిపిస్తున్నారు, వారి బాగోగులు చూస్తున్నారు, వారి కష్టాల్లో ఉన్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు, వారికి తెగుళ్ళు వచ్చినప్పుడు వారి కొరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు, వారి శ్రమల్లో ఉన్నప్పుడు వారి బాధలు, వారి ఇబ్బందులు, వారి ఇబ్బందులుగా తలంచి వారి కొరకు దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నారు, వారికి వాక్యం అందిస్తున్నారు, వారిని ఆత్మీయంగా ఎదగడానికి ప్రోత్సాహపరుస్తున్నారు, చక్కగా సంఘానికి మందకి మాదిరిగా ఉంటున్నారు. వారికట ఈ మహిమ కిరీటం. గుర్తుపెట్టుకోండి, ఈ కిరీటాలన్నీ కూడా ప్రభు కంటే ఎక్కువ కాదు మనకి అని దేవుని వాక్యం. ఆయనే మన కిరీటం. ఏదో కిరీటం వస్తుందని పనులు చేయకండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో కిరీటాల కొరకు యాంత్రికంగా పనులు చేస్తూ ఉంటారు కొంతమంది ఆచారంగా, అప్పుడు కిరీటాలు రావు. ఇశ్రాయేలీలు చూడండి, వారు అన్ని బలేస్తున్నారు, ప్రాయశ్చిత్తార్థ బలి, దహన బలి. అయ్యో, వారు పస్కా పండుగను ఆచరిస్తున్నారు వారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాశ్చిత్తాద దినాన్ని, డే ఆఫ్ అటోన్మెంట్ని ఆచరిస్తున్నారు వారు. దేవుడు చెప్పిన పనులన్నీ కానీ వారికట మనసు లేదట, వారికట హృదయంలో ప్రేమ లేదట. వారు యాంత్రికంగా, వారు ఆచారంగా పనులన్నీ చేస్తున్నారు. అందుకే దేవుడు అన్నట్టు, ప్రేమేది, గౌరవభావం ఏది, భక్తేది, పవిత్రత ఏది అని అంటున్నాడు. కొంతమందికి దేవుని కానుకలు వేస్తారు. ఎలాగో తెలుసా, ఇక్కడ 10 రూపాయలు వేస్తే అక్కడ 10 లక్షలు అంట నాకు, ఇక్కడ 100 రూపాయలు వేస్తే అక్కడ నాకు బంగారు ఫిల్ అంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకేయకండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి కృతజ్ఞతతో వేయండి. అదే నేను చెప్పేది. అదేంటంటే, ఇదిగో ఏదో ఆశించి కాదు, దేవుని మీద ఉన్న ప్రేమతో దేవునికి విధేయత చూపించు. ఒకరోజు ఒక పాస్టర్ గారు, ఒక మిషనరీ, భార్య భర్తలు ఇద్దరు మిషనరీలే, ఆఫ్రికా దేశంలో వృద్ధాప్యం వరకు మిషనరీలుగా ఆఫ్రికా దేశంలో, ఆఫ్రికా ఖండంలో పనిచేసి వారి దేశానికి, ఇంకా వారి శక్తి ఉడిగిపోయిన తర్వాత వారికి ఇంకా బలము లేనప్పుడు దేవుని సేవ చేయడానికి ఇంకా వారి దేశానికి వారు తిరిగి వచ్చేస్తున్నారు. ఆ దినాల్లో విమానాలు లేవు, ఆ దినాల్లో ఓడలు మాత్రమే ఉన్నాయి. అదే ఓడలో అమెరికా దేశానికి రాష్ట్రపతి అయినటువంటి ఆయన కూడా ఆఫ్రికా దేశానికి కొంతకాలము ఆహ్లాదం కొరకు, హంటింగ్ కొరకు వచ్చాడంట. ఆయన హాలిడే ట్రిప్ అయిపోయింది, తిరిగి వెళ్తున్నాడు రాష్ట్రపతి. వీళ్ళైతే వారి జీవితం అంతా ఆఫ్రికా ఖండంలో దేవుని కొరకు గొప్ప సేవ చేశారు. ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో దెబ్బలు తిన్నారు ఆ సేవ దినాల్లో. వారు తిరిగి వెళ్తున్నారు, వృద్ధులైపోయారు. వీరు కూడా అదే ఓడకి టికెట్స్ బుక్ చేసుకున్నారు. అయితే ఓడలో ఉన్నవారు ఎవరిని ఎక్కువగా గుర్తిస్తున్నారంటే రాష్ట్రపతినే. రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి, మీతో మాకు ఫోటో కావాలండి, దయచేసి మాకు మీ ఆటోగ్రాఫ్ కావాలండి. అందరూ రాష్ట్రపతినే గుర్తిస్తున్నారు, రాష్ట్రపతితో మాట్లాడడానికి, రాష్ట్రపతితో సమయం గడపడానికి, ఆ అమెరికా ప్రెసిడెంట్ తోటి మాట్లాడడానికి, ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి తహతహలాడుతున్నారు. కానీ ఇదంతా ఈ మిషనరీ, ఈ ఆఫ్రికా దేశంలో మిషనరీ తన జీవితం అంతా కష్టపడి దేవునికి సేవ చేసిన ఈ మిషనరీ దగ్గరికి ఎవరు రావడం లేదు, ఎవరు మెచ్చుకోవడం లేదు. వీరిని కనీసం ఎవరు కూడా అబ్బా గొప్ప సేవ చేశారండి అని ఎవరు ఒక్క మాట కూడా అంటం లేదంట. దేవునికి గొప్ప విధేయత చూపించారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదంతా చూసినప్పుడట ఈయన కృంగిపోయాడంట. తన భార్యతో అన్నాడంట, దిస్ ఇస్ నాట్ ఫెయిర్, దిస్ ఇస్ నాట్ ఫెయిర్.
దేవుడు మనకి అసలు ఎలా చేస్తాడు? ఇంత గొప్ప జీవితం అంతా త్యాగం చేసి ఇన్ని సంవత్సరాలు ఎంత గొప్ప సేవ దేవుని కొరకు చేసినందుకు, దేవునికి విధేయత చూపించినందుకు ఒక్క మెప్పు లేదే, ఒక్కరు మనల్ని మెచ్చుకోవట్లేదే, ఒక్కరు మన దగ్గరికి వచ్చి ఎవరు మనల్ని అప్రిషియేట్ చేయడం లేదే. అమెరికా రాష్ట్రపతి ఆ ఓడలో వస్తున్నాడు తిరిగి వారి దేశానికి అని చెప్పి ప్రతి పేపర్లో న్యూస్ పేపర్లో వేశారంట, ప్రతి న్యూస్ ఛానల్లో అనౌన్స్ చేశారంట. న్యూయార్క్ పట్టణంలో ఆ ఓడ ఎప్పుడైతే వచ్చిందో, న్యూయార్క్ పట్టణం చేరుకుందో, రాష్ట్రపతి కోసం ఒక పెద్ద బ్యాండ్, గవర్నర్స్, పట్టణంలో ప్రముఖులందరూ కూడా అమెరికా ప్రెసిడెంట్ని ప్రెసిడెంట్కి వెల్కమ్ చెప్పడానికి అందరు రెడీగా ఉన్నారంట. ఇదంతా ఈ మిషనరీ చూస్తున్నాడు. అమెరికా రాష్ట్రపతి ఎప్పుడైతే ఓడలోంచి బయటకు వస్తున్నాడో, అబ్బో బ్యాండ్ మేళం, చప్పట్లు, గవర్నర్స్ వీళ్ళందరూ బొకేలు పట్టుకుని ఉన్నారు, సత్కారాలు, రండి 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 రండి. ఏం చేసి వచ్చారు? ఆఫ్రికాలో కొన్ని రోజులు హంటింగ్ కోసం వెళ్ళారు. సో చక్కగా కొన్ని దినాలు కుటుంబంతో కలిసి గడపడానికి, ఆఫ్రికా అడవుల్లో గడపడానికి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చారు. వచ్చినందుకు వీరు గొప్ప ఆహ్వానం పలుకుతున్నారు. అదే సమయంలో ఈ మిషనరీ తన భార్య ఇద్దరు కూడా వస్తున్నారట ఓడలో నుంచి. ఎవరు ఒక బొకే కూడా ఇవ్వలేదట. పైపెచ్చు ఎవరు కూడా రండి 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 అని ఒకరు కూడా వెల్కమ్ చెప్పట్లేదంట. ఈయనకి చాలా బాధ అయిపోతుందంట మనసులో. మనసు కుదురుండడంలే, చాలా బాధ అయిపోయి ఆ రాత్రి అంతా నిద్రపోలేదంట. భార్యతో మధ్యరాత్రి లేపేసి అంటున్నాడట, దిస్ ఈజ్ నాట్ ఫేర్, దేవుడు మనకి ఇలా చేయడం ఏం బాగలేదు, మనకంటూ ఒక ఇల్లు లేదు ఇప్పుడు ఈ పట్టణంలో, మనం ఇంత శ్రమ పడొచ్చాం కనీసం మనల్ని మెచ్చుకునేవాడు ఒక్కడు లేడు ఈ పట్టణంలో అని అంటే భార్య అన్నదట, ఎందుకు అలాగైనా నువ్వు సనుక్కుంటున్నావు, ఎందుకు అలాగైనా దేవుని మీద నువ్వు సనుగులు సనుగుతున్నావు, నీకంటూ ఏదైనా దేవునికి విరోధంగా ఒకవేళ నీకు ఉన్నట్లయితే, నీ మనసులో ఆలోచనలు ఉన్నట్లయితే వెళ్ళి దేవుని దగ్గరే చెప్పుకో, దేవుని దగ్గరే దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి అడుగు, దేవుణ్ణే జవాబు ఇమ్మని అడుగు, ఎందుకు మాకు ఇలా చేసావు అని చెప్పి నువ్వు దేవుణ్ణి అడగొచ్చు కదా, ఎందుకు దేవుని మీద నువ్వు సనుగుతున్నావు అని అంటే వెంటనే వెళ్ళాడట బెడ్రూమ్లోకి, వెళ్ళాడు, మోకరించాడు, ప్రార్థన చేస్తున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు, ఎందుకు, ఎందుకు మాకు ప్రతిఫలం ఏమి ఇవ్వలేదు, ఎందుకు మాకు రివార్డ్ లేదు అని అన్నాడట. దేవుడు భుజం మీద చేయేసి తన భార్యతో అంటున్నాడు, బయటకు వచ్చాడు సంతోషమైన ముఖం పెట్టుకుని, ఆనందమైన ముఖం పెట్టుకుని. ఏమైంది దేవుడు మాట్లాడాడనంటే, మిషనరీ చెప్తున్నాడు తన భార్యతోటి, దేవుడు నా భుజం మీద చేసి ఏమన్నాడో తెలుసా, నువ్వు ఇంకా నీ స్వదేశానికి రాలేదు కదా, వచ్చినప్పుడు చూస్తావు నీకు ఎంత గొప్ప రివార్డ్ నేను ఇవ్వబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. చప్పట్లు కూడా దేవుని అన్మాయింపరచబో. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి విధేయత చూపించినందుకు ఈ లోకములో నీకు ఇంకా రివార్డ్స్ రాలేదేమో, మనం ఇంకా మన ఇంటికి చేరుకోలేదు. వన్ డే వి గోయింగ్ టు రిసీవ్ దోస్ రివార్డ్స్ వెన్ యూ గో దేర్, వెన్ వీ గో దేర్. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాడట ఆ రాష్ట్రపతి తన స్వదేశానికి చేరుకున్నాడు, నువ్వు ఇంకా నీ స్వదేశానికి చేరుకోలేదు, నువ్వు ఇంకా నీ హోమ్ టౌన్ రీచ్ అవ్వలేదు, వచ్చినప్పుడు చూస్తావు కదా, నీకు నేనే ఇవ్వబోయే కిరీటాలు కానీ, నీకు నేనే ఇవ్వబోయే అప్రిషియేషన్స్ కానీ, నీకు నేను ఇవ్వబోయే ప్రతిఫలాలు కానీ ఎలా ఉండబోతున్నాయో నువ్వు వచ్చినప్పుడు చూస్తావు, అప్పుడు వరకు వెయిట్ చేయి అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మిషనరీలందరూ ఆ కిరీటాల కొరకే భూలోకంలో దేవునికి విధేయత చూపిస్తూ ఎన్నో శ్రమలు గుండా వెళ్తున్నారు. ఈ రోజుల్లో క్రైస్తవులు కొన్ని కష్టాలు వస్తే దేవునికి విధేయత చూపించకుండా వెనుదిరిగిపోతున్నారు. నాకటి మీద చేయి వేసి వెనకకు చూడొద్దండి, ముందుకే సాగండి, మీ కొరకు గొప్ప కిరీటం ఉందండి, మీ కొరకు గొప్ప ప్రతిఫలము దేవుడు ఇవ్వబోతున్నాడు.